నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు కూటమి ఎంత సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలో ఉన్న వైసీపీ కేవలం ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేని స్థితిలో 11 సీట్లకే పరిమితమైంది. అటు కూటమి మాత్రం 164 సీట్లలో అఖండ విజయాన్ని సాధించింది. ఏకంగా వైసీపీకి కంచుకోటల్లా ఉన్న నియోజకవర్గాల్లో కూడా తిరుగులేని విక్టరీ అందుకుంది. మరికొన్ని రోజుల్లో ఇక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో జనసేనకు 6 మంత్రి పదవులు దక్కవచ్చని తెలుస్తోంది. జనసేన చీఫ్ పవన్ ను డిప్యూటీ సీఎం పదవి వరించవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేనతో పాటు మరో 5 మంత్రి పదవులు దక్కవచ్చని సమాచారం. మంత్రి పదవుల రేసులో నాదెండ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బుద్ధా ప్రసాద్, బొమ్మిడి నాయకన్, బొలిసెట్టి శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం. అటు బీజేపీ నుంచి సత్యకుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ కేబినెట్ బెర్త్ ఉంటుందని ప్రచారం నడుస్తోంది. టీడీపీ బోర్డు చైర్మన్ గా కొనిదెల్ల నాగబాబు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నకు పార్లమెంట్ సీటు ఇవ్వనందుకు టీడీపీ ప్రక్షాళనకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చేస్తున్నారట. అలాగే కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామ్యం, ఇప్పటికే కీలక మంత్రి పదవుల్లో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.